प्रेसेंट ट्रस्ट प्रेस सर ఒక్కసారి సార్ అనుమతి లేకుండా దానికి సంబంధించి ఎవరైతే నడిపారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, దాని మేరకు యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ నెల 18వ తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత వేద తాటిపాక గ్రామంలోని వేద కళాశాలలో నైట్ వాచ్ మ్యాన్ గా ఉన్నటువంటి కొల్లాబత్తుల సుబ్బారావు అని హత్య చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. ఆ రోజు దొంగతనానికి వచ్చి కాలేజీలో డబ్బులు ఉంటాయి వాటిని కాజేయాలనే ఉద్దేశంతో ముద్దాయి ఆ కాలేజీలోకి రావడం జరిగింది. అక్కడ వాచ్మెన్గా ఉన్నటువంటి ఈ కొల్లాబత్తుల సుబ్బారావుని రాడ్తో అతికిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ కాలేజీ నుంచి ఈ చనిపోయిన కొల్లాబత్తుల సుబ్బారావు దగ్గర నుంచి 3000 రూపాయలు, అదే మాదిరిగా కాలేజీకి సంబంధించినటువంటి 4000 రూపాయలను దొంగిలించడం జరిగింది. మరి వెంటనే సీన్కి విజిట్ చేయడం జరిగింది. నేర స్థలాన్ని చూసి నేర స్థలంలో మరి అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ అంతా కూడా చాలా చాక్ చెక్కింగ్గా ఈ పని చేసి ఈ కేసులో అతి త్వరలో అంటే ఈరోజు మనం 19వ తారీఖు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లోనే ఈ కేసుని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజోల్ సిఏ శేఖర్ బాబు సిబ్బంది చక్కగా పట్టుకున్నారు. దీంట్లో మనం నేరాన్ని చేయడానికి ఉపయోగించినటువంటి ఐరన్ రాడ్ని, అదే మాదిరిగా కళాశాలలో దొంగిలించినటువంటి 2 బేసిక్ సెల్ ఫోన్లని, అదే మాదిరిగా 3000 రూపాయల క్యాష్ను కూడా ముద్దాయి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇతను పేరు మల్లుల కార్తీక్. ఇతను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు పాలకొల్లులోనే చైతన్య కళాశాలలో. ఇతను చెడు అలవాట్లకి గురై ఈ మందు ఇవన్నీ కూడా అలవాటై మరి వీళ్ళ మదర్ కూడా కువైట్లో ఉండి ఇతనికి డబ్బులు పంపిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇతను ఈ చెడు అలవాట్లకి బానిసై ఈ విధంగా చేయడం జరిగింది. ఇతను ఇది ఈ నేరమే కాకుండా 29/4/2022 సంవత్సరం ఈ సంవత్సరం భాష్యం స్కూల్లో కూడా అక్కడ కూడా దొంగతనం చేశాడు. అక్కడ కూడా మరి వాచ్మెన్ని ఘోరంగా కొట్టడం జరిగింది. అతను సహోద్యోగుల మధ్య ఉన్నాడు. ఎక్కడైతే వెళ్ళటం జరుగుతుందో అక్కడ మనిషిని కొట్టి ఇట్టా చేస్తూ ఉన్నాడు. ఇతను అతను చదివిన స్కూల్లో కూడా ఒకసారి దొంగతనం చేయడం జరిగింది. ఇతనికి మొదటి నుంచి కూడా ఈ నేర ప్రవృత్తి చిన్నప్పటి నుంచి కూడా అలవాటైంది. ఈరోజు 2 గంటలకి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వాడేటువంటి